ఆయన ఆయన నమస్కారం. 23 ఫలితాలు వచ్చేసినాయి. జగన్ గారు ఇంకొక 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది జగన్ గారు సీఎం అవడం? సీఎం అవ్వడం అంటే మంచిదే, కానీ ఏపీ కూడా కొత్త, ఇది కొత్త సీఎంని ఎన్నుకున్నారు ప్రజలు కూడా. మార్పు కోసం కొత్త సీఎంని, సీఎం జగన్ గారిని ఎన్నుకున్నారు. మంచి చేస్తాడని కొంచెం ఉంది, ఎంతవరకు మంచి చేస్తాడో వేచి చూడాల్సింది. ప్రజల తీర్పు వారన్నా జగన్ గారిని ఎన్నుకున్నారు, ఆ ప్రజల తీర్పు కరెక్ట్ అని అంటారు ఒక మీరు ఒక పౌరుడుగా? కరెక్ట్ కాదనుకుంటా యాక్చువల్గా. ఎందుకు కాదు? ఎందుకంటే వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఎన్నో లక్షల కోట్లు దాటేసిన వ్యక్తి ఆయన. ఆయన మీద ఎంతో రిమార్క్ ఉంది. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ఉంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆయన కూడా ఎన్నుకున్నారు. రేపు ఆయన ఎంత పరిపాలన చేస్తాడో ప్రజలకు కూడా తెలుస్తుంది. రేపటి ఇప్పుడు 31వ తారీఖున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక దేని మీద ఒక దేని మీద కానీ సైన్ చేయాల్సింది ఆయన. అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎన్నుకుంది కరెక్టా లేదా అనేది. నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్లో కూడా ఆయన మన మొదటి సైన్ నవరత్నాల మీద సైన్ చేస్తా అంటున్నారు. దానికి మీరేమంటారు? అదే అంటున్నా కదన్నా, రేపు ముందు ప్రజలకు కానీ ఇతర పార్టీలు కానీ ముందు ఆయన ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది. అంతవరకు మనం ఏం చెప్పలేము కదా. ఏం చెప్పలేము. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తారంటారా? ఎందరో పెద్ద పెద్దలు తీసుకొస్తానని మాట ఇచ్చిన వాళ్ళే తీసుకురాలేకపోయారు. ఈయన తెస్తాడంటే మనకి మంచిదే కదా, ఏపీ ప్రజలకు కూడా మంచిదే కదా. లాస్ట్ టైం 2014లో 23 ఎమ్మెల్యే జగన్ నుంచి చంద్రబాబు గారికి వచ్చారు. వాళ్ళే మిగిలేరని జగన్ గారు కూడా సెటైర్గా మనం మాట్లాడారు. అది ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అభిప్రాయం అన్న, ఏ పార్టీకి వెళ్ళాలన్న ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఈ పార్టీకి రా, నేను ఆ పార్టీకి వెళ్తా అని ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఇష్టం. ఏ పార్టీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ అతి దారుణంగా 23 సీట్లతో ఓడిపోయింది, అలాగే ఒకవేళ జగన్ కూడా సీఎం అయినాడు ఇప్పుడు ప్రస్తుతానికి, అది ఎలా అయినాడో ఏపీ ప్రజలకు కూడా షాకింగే. అంతవరకు జగన్ అంత మెజారిటీతో గెలిచాడని అనుకోలేదు ఎవరు, సాధించారు. రేపు ప్రజలకి ఏం మంచి చేస్తాడో చెడు చేస్తాడో రేపు తెలుస్తుంది కదా అని నా ఒపీనియన్. జగన్ సీఎం మంచి పాలన చేయాలనుకుంటారు? మంచి చేయాలని అనుకుంటున్నాము. కొత్త సీఎం ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు న్యాయం చేకూరుస్తాడని అనుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. హాయ్. ఏపీలో జగన్ గారు సీఎం పేరు, ఇంకో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం. ఎలా అనిపిస్తుంది ప్రజల తీర్పు? నాకైతే ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే నేను నోటా గీసా. ఎందుకు వేసా నోటా? ఇండియన్ పాలిటిక్స్కి నోటాని వర్త్. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ అయితే అది. అది ఎందుకు అని అడుగుతున్నా. మీ ఒపీనియన్ దేని వల్ల, ఆ ఒపీనియన్ దేనివల్ల వచ్చింది అంటున్నాను? నోటాకి వేయాలని ఒక మనలో సరైన నాయకులు లేరంటారా? లేదన్నా, నేనైతే సాటిస్ఫై కావాలి పర్సనల్గా. నేనైతే ఫారిన్ కంట్రీస్ చాలా తిరుగుతుంటాను, నేను వరల్డ్ ట్రావెలరు. ఆడు చూసిన వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఒక్కరు కూడా లేరంటారా? ఓటు వేయాలని నాకు లోపల నుంచి రాదు. ఒక్కరు కూడా లేరంటారు? అబ్బే ఒక్కలే కాదు, నేను కూడా నేను నిలబడ్డా, నాకు నేను ఓటు వేసుకోలేను. ఎందుకంటే ఇక్కడ నేను పొలిటీషియన్ అయినా కానీ నేను న్యాయం చేయలేను, ఎందుకంటే ఇక్కడ అంత సపోర్ట్ ఉండదు. అందుకని నాకు నేనే ఓటు వేసుకోను. ఎందుకు సపోర్ట్ లేదు? ఎమ్మెల్యే అయినా కానీ. ఓకే, దేనివల్ల సపోర్ట్ లేదు అంటారు అసలు మనకి? దేనివల్ల అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. కొన్ని తరతరాలుగా 100 సంవత్సరాలుగా ఇక్కడ అట్లా ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది, అది మార్చలేము. హోమ్స్ పారియర్ రాజకీయాలు అంటారా అలాగా? అన్నీ రకరకాల రీజన్స్ అంత ఇడంతా పొల్యూట్ అయిపోయింది సిచ్యువేషన్. ఇది బాగుపడే లక్షణాలు లేవు. అంటే మీలాంటి వాళ్ళు వచ్చి మార్చవచ్చు కదా? అబ్బే మార్చాలన్నా చెడగొట్టేస్తారు, అది చెడగొట్టలేదని చంపేస్తారు. ఎవరు వచ్చినా, కొత్తలు వచ్చినా, ఎవరు వచ్చినా అంతే, ఒకటే ఉండదు. సేమ్ రిజల్ట్ ఏం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పథకాలు, ఈ స్కీములు, ఇవన్నీ దేశం డెవలప్ అవ్వడం కాదు కదా, ఇంకా నాశనం అయ్యింది. అవును, ఇట్లా ఫ్రీగా కూర్చోబెట్టి అన్ని పెడుతుంటే ఒక ఇంట్లోనే ఒక 10,000-15,000 దాకా ఇస్తున్నారు. అవన్నీ ఆ స్కీమ్లు అని చెప్పి, ఆ పెన్షన్లు అని ఇవన్నీ ఇవని చెప్పి ఇంకా పని ఒకటి చేస్తాడు. అది ఓన్లీ 60,000 ఇవన్నీ వద్దు కదా, 60,000 వచ్చిన అవన్నీ జనాలు వద్దు అనాలి. తర్వాత ముస్లింలు ఏం చేయగలరు అన్న? చేయలేరు. వికలాంగులు ఏం చేయగలరు చెప్పు. ఓకే ఓకే, చెప్తా దానికి కూడా. అలా ఫ్రీగా ఇచ్చే సిచ్యువేషన్ మారాలి. వాళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉంటాయి, వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు నుంచే నేను ఏజ్ నుంచే నాకు స్కీమ్ పెట్టాలి, ప్రతి వాడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మనం కట్టుకున్నదే మనకి ఇవ్వాలి ఆ రోజు. అంతేగాని వాడు ఫ్రీగా ఇచ్చాడంటే వాడి జేబులో డబ్బులు కాదు, అవి మనకడే వసూలు చేస్తారు.
అంటే అప్పుడు తరానికి ఇంత నాలెడ్జ్ లేదు కదా. లేదు కాబట్టి అది ఇప్పుడల్లా బాగుపడదా అంటున్నా. కనీసం నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమైనా కొంచెం బాగుపడింది. అప్పుడు దాకా బాగుపడదు, బాగుపడదు. ఈ ప్రజాస్వామ్యం మారదు, మారదు. కష్టమే నాకు తెలిసి, చాలా మారాలి, చాలా మొత్తం మారిపోవాలి. ఫస్ట్ మనం మారాలంటారా? మనం మారలేము. మనం నేను మారితే ఏం లాభం? వాడిచి ఫ్రీగా ఇస్తున్నాను, నేను టెంప్ట్ అవుతాను, తీసుకుంటాను. అదే మారాలంటే మనం మారాలి కదా ఫస్ట్. ఆడే ఆయన ఇచ్చినా మనం తీసుకుంటాం. మారాలి, గవర్నమెంట్ రూల్స్ మారాలి, కఠినం అయిపోవాలి. ఎవడు ఫ్రీగా వచ్చేవాడికి ఆశపడకూడదు. అదే ఫ్రీగా ఇస్తానన్న నువ్వు ఆశపడకూడదు కదా, తీసుకుని కూడా ఆశపడకూడదు. నేను ఆశ నేను అది తీసుకోను. అదే మనం మారాలంటున్నాను. మనం మారాలంటే అది ఇప్పుడల్లా అవ్వదు భయ్యా. ఇప్పుడు మా పిల్లలకి నేను చెప్తాను కొంచెం ఈ మనక డబ్బులు ఉన్నాయి, మన స్కాలర్ అవసరం లేదని. అలాంటి వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళే మొత్తం ఎడ్యుకేట్ అయిపోవాలి. ప్రతి జనరేషన్ 100% ఇండియా మొత్తం ఎడ్యుకేటెడ్ అయిపోవాలి. చెత్త అలాంటి విరక్తి పట్టాలి. అరే ఇది ఎక్కడ చెత్త వేయకూడదు అంటే మొత్తం చెత్త చెత్తగా ఉంది కాబట్టి చెత్త వేస్తున్నాం. అంతా నీట్గా ఉంటే ఎవడు చెత్త వేయడు. సో అట్లాగే ప్రతిది నీట్గా ఉండాలి, ప్రతిది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఎవడు తప్పులు చేయడు. చెత్త ఎలా అయితే వేయడో తప్పులు కూడా అంతే చేయడు. ఓకే, అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వండి. కొంతమంది అవ్వలేరు కూడా కదా, కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోలేరు. అలా చదువుకోకపోయినా ఇది కరెక్ట్గా పద్ధతిలో అవి ఉంటే సరిపోద్ది కదా. చదువు అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలంటున్నారు మీరు, కొంతమంది అవ్వలేరు కూడా అంటున్నారు కదా, కొంతమంది చదువుకోలేకపోతున్నారు. అవుతారు, ఖచ్చితంగా అందరూ అవుతారు. కాదు కొంచెం టైం పట్టేది, కొంచెం కాదు చాలా టైం పట్టేది. ఇండియాలో ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇండియాలో ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి, అందులో పెద్ద దేశం కాబట్టి ఇదంతా కష్టం అంటున్నారు. కానీ ఇంతగా చైనా ఎంతకన్నా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ డెవలప్ అవుతున్నారు. మనది కూడా టైం పట్టింది, అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెంది అయింది ఇప్పుడు కాదు, గత కొన్ని 100 సంవత్సరాలకు అదే, గత 100 సంవత్సరాలు ఇయే చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ మారు ప్రాబ్లం జనాలు కాదు, గవర్నమెంట్. గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తే అవుతుంది ఇది. కానీ వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు చేయలేరు. వాళ్ళు గెలవడానికి నిశ్చయం గెలవడానికి వాళ్ళ దొంగదారులు తొక్కుతుంటారు. సో అది వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు గెలవడానికి అలా రాంగ్ చేస్తుంటారు. కానీ అవి చేయకూడదు. ఇప్పుడు అందరూ కొన్ని కంట్రీస్లో లావు అయితేనే వాళ్ళు ట్యాక్స్ వేస్తారు, ఇంత వెయిట్ లిమిట్ ఉంటుంది. వాళ్ళకేం అవసరం జనాలకి లావు కూడా అవ్వకూడదు అని చెప్పి కొన్ని కంట్రీస్లో అలాంటి రూల్స్ కూడా ఉన్నాయి. చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. ఓకేనా, అలాంటివి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? జనాలని వాళ్ళు అలా ట్రాఫిక్ రూల్స్ కాకుండా వాళ్ళ హెల్త్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కటి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు. అలా చాలా చాలా వస్తుంటాయి, అది చాలా చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. లేదంటే మొత్తం వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. సో పని అయితే డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే.